అందరం ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి తక్కువ పెట్టుబడులు అని ఆలోచిస్తుంటారు కదా, ఈ మిషన్ దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు చాలా తక్కువ పెట్టుబడితోటే మనకి మిషన్ లభిస్తుంది. మనం ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక పార్టీ చేసుకుంటారు కదా, ఆ మనీతోటి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీద ఇక్కడ ఉంది కదా, ఇందులో నుంచి మనం గార్లిక్ వేస్తే ఈ ఎండ్లో పొట్టంతా వెళ్ళిపోయేసి ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. ఇందులో గార్లికే కాదు, పల్లీలు, మళ్ళీ అలాగే మనకి ఎలా అంటే కొన్ని ఐటమ్స్కి ఇట్లా పొట్టు ఉంటాయి కదా, పొట్టు తీసుకోవడానికి ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. దీనివల్ల మనం మల్టీపర్పస్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఆఫ్ హెచ్పి మోటార్ ఉంటుందన్నమాట. అయితే మనకు ఇంట్లో ఉండే కరెంట్ తోటే ఈ మిషన్ అనేది రన్నింగ్ అవుతుందన్నమాట. అయితే మనం కిరాణా షాప్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు, కొందరు అల్లమెలిగడ్డ అమ్ముతారు కదా, వాళ్ళకు పికిల్ సమయంలో కలి గార్లిక్ మనం సేల్ చేస్తుంటారు కదా, వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా మన పొట్టు తీసి వాళ్ళు పికిల్స్ చేసుకోవడము మనం ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, ఆ టైంలో వాళ్ళందరూ ఏం చేస్తారంటే గార్లిక్ పొట్టు తీయడానికి ఏదైనా ప్లేస్ ఉందా అని చెప్పి సర్చ్ చేస్తుంటారు. ఆ టైంలో కూడా ఈ బిజినెస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మనకి ఎల్లిపాయలు అనేది మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో మనకు ఏ వంటలైనా సరే ఈ గార్లిక్ లేనిదనేది మనకు వంటలు అనేది చేయలేము. అందువల్ల మనం ఈ మిషన్ ద్వారా మనం బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. స్టార్టింగ్లో కొద్దిగా కష్టం అవుతుండవచ్చు. ఒకసారి మీ దగ్గర ఈ మిషన్ ఉంది, ఈ విధంగా వర్క్ చేస్తుంది, ఈ విధంగా మీరు బిజినెస్ చేస్తున్నారని ఒకసారి తెలిస్తే మీకు కంటిన్యూషన్గా వర్క్ అనేది కంపల్సరీ వస్తూనే ఉంటుంది. ఈ మిషన్ అలాగే రెస్టారెంట్స్కు వాళ్ళకు, అలాగే మనకు ఇంకోటి ఏంది క్యాటరింగ్ చేస్తారు కదా, వీళ్ళందరూ కూడా ఈ మిషన్ ద్వారా మనం గార్లిక్ మీద పీలింగ్ అంతా పొట్టంతా తీసేసి వాళ్ళకి సప్లై చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. లేదంటే కొందరు ఏంటంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా పికిల్స్ కానీ, కొందరు ఏంటంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళు అయితే బల్క్ క్వాంటిటీలో ఎల్లిపాయలు తీసుకొచ్చి వాళ్ళు పొట్టంతా తీసేసేసి మనకు వాళ్ళ దగ్గర స్టోరేజ్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇంకో రకమైన బిజినెస్ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పొట్టు తీసేసి ఇచ్చినందుకు పర్ కేజీ 1 రూపీయో 2 రూపీసో ఈ విధంగా ఛార్జ్ చేస్తూ వాళ్ళ దగ్గర మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ 2 రకాల బిజినెస్ చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని మీరు వాళ్ళతోటి మిషన్ పర్చేజ్ చేసేసి మీరు రీసేల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 3 రకమైన బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బిజినెస్ చేస్తూ మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు. వాళ్ళ దగ్గర ఈ మిషనే కాక చాలా రకాల మిషనరీస్ ఉన్నాయన్నమాట, వాటి ద్వారా కూడా మీరు బిజినెస్ అనేది చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. లైవ్లో మీరు కంపెనీకి వెళ్తే వాళ్ళ దగ్గర ఈ మిషన్ పర్చేజ్ చేయొచ్చు, లేదంటే అక్కడ ఉన్న మిషన్స్ని చూసుకోవచ్చు, లైవ్ డెమో కూడా చూసుకొని మీరు అక్కడ నుంచి రావచ్చు. వచ్చిన తర్వాత మీరు ఆలోచించుకొని కొద్దిగా టైం తీసుకొని కూడా మీరు మిషన్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఇంకోటి ఏ విధంగా ఉంటుందంటే ఈ బిజినెస్లో మనకు సీజనల్ అనేది ఉండదు, ఇయర్ మొత్తం బిజినెస్ నడుస్తూనే ఉంది కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు. మిషన్ ప్రైడ్ కూడా ఇంకా మీకు వేరే డీటెయిల్స్ ఏం కావాలన్నా సరే మీరు కంపెనీకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మిషన్ ప్రైజెస్ కూడా చెప్తారు. కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే మీరు పూర్తిగా ఒకసారి అవగాహన తెచ్చుకొని ఈ విధంగా చేసుకోవాలని తెచ్చుకున్న తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది.